रामचंद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय अया पतये नमः दिलीपे दिवं याते श्रुत्वा वृत्तं भगीरथः अमर्त्य सरितं कर्तुं मेने मर्त्य तरंगिणी। వీళ్ళ వంశంలో ఈ సమస్య అలా వస్తుంది. కొన్ని వంశాల్లో ఏవో సమస్యలు అలా వస్తూ ఉంటాయి. సగరుడితో మొదలైంది. సగరుని పుత్రుడు అసమంజుడు, అతని పుత్రుడు అంశుమంతుడు, అంశుమంతుని పుత్రుడు దిలీపుడు. ఆ దిలీపుడు కూడా స్వర్గానికి చేరాడు. దిలీపేపి దివం యాతే, దిలీపేపి దిలీప మహారాజు కూడా దివం యాతే స్వర్గమును చేరగా భగీరథః భగీరథుడు, అంటే ఆయన దిలీప్ మహారాజు పుత్రుడు అనమాట ఆయన. వృత్తం శ్రుత్వా, వృత్తాంతమును విని అమర్త్య సరితం దేవతల నదిని మర్త్యతరంగిణి మానవుల నదిగా కర్తుం చేయుటకు మేనే సంకల్పించను. అమర్త్య నది అంటే దేవతల యొక్క నది మందాకిని. ఆ నదిని మానవుల నదిగా చేయాలని సంకల్పించాడు. అంటే హిమాలయాల్లో ఉండే నదిని మైదానంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడని అర్థం. స్వర్గము అంటే టిబెట్. టిబెట్ కైలాసం ఎక్కడుంది? టిబెట్ పైన ఉంది. స్వర్గానికి సంస్కృత పేరు ఏమిటో తెలుసిన? త్రివిష్టపము. త్రివిష్టపము అది స్వర్గం. త్రివిష్టపము ఏమైంది? టిబెట్ అవ్వలేదు. తర్వాత హిమాలయాలు, హిమాలయాల పైన స్వర్గము అమరావతి, అదే త్రివిష్టపము. దాని తర్వాత కైలాసము, అదే కదా వరుస. ఇప్పుడు కూడా అదే వరుస. ఈ పార్వతీదేవిను గంగానది హిమవంతుని కుమార్తెలు. అంటే నీళ్ళన్నీ హిమపర్వతాల్లో ఉండిపోయాయి, అవి మనం మైదానంలోకి తీసుకురావాలి. సంథింగ్ లైక్ దాట్. డోంట్ అండర్స్టాండ్ ఇట్ లైక్ దాట్. కాబట్టి దేవతల నదిని మానవుల నదిగా మార్చాలని ఆయన సంకల్పించాడు. దిలీపేపి దివం యాతే శ్రుత్వా వృత్తం భగీరథః అమర్త్య సరితం కర్తుం మేనే మర్త్య తరంగిణి. తతో గోకర్ణమాసాద్య తపస్యతి భగీరథే దేవో దేవాపగాం వోఢుం అన్వమౌస్తదయానిధిః. తతః అప్పుడు భగీరథే భగీరథుడు గోకర్ణం గోకర్ణమును ఆసాద్యా చేరి తపస్యతి తపస్సు చేస్తూ ఉండగా, అన్నిటికీ తపస్సే ఉపాయం, అన్నిటికీ సాధనము తపస్సే. తపస్సు అంటే తప ఆలోచనే. యస్య జ్ఞానమయం తపః. మీకు ఏదైనా దుఃఖం ఉందనుకోండి, దుఃఖం అంటే నడ్డు నొప్పి కాలు నొప్పి అలా కాదుండవి, వాటికి ఏదైనా మందు వేసుకోవాలి. ఏదో అమృతాంజనం రాసుకోవటమో లేకపోతే ఒక ట్యాబ్లెట్ వేసుకోవటం అలా చేయాలి. దుఃఖం మీ మనస్సులో ఇబ్బంది కలిగించే దుఃఖం ఏదైనా ఉందనుకోండి ఎలా పోతుంది? తపస్సు చేస్తే పోతుంది. తపస్సు చేస్తే పోవడం ఖాయం. మిగతా వాటితో పోతుందో పోదో అది చెప్పలేను నేను. ఒకప్పుడు పోవచ్చు, ఒకప్పుడు పోకపోవచ్చు, ఇతర ఉపాయములు. బాగా డబ్బు సంపాదిస్తే ఆ దుఃఖం పోతుందేమో నాకు తెలీదు, ఒకప్పుడు అవ్వచ్చు. అయితే దాంతోపాటు మరికొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్నది. బట్ తపస్సు చేస్తే మాత్రం ఖాయంగా పోతుంది. తపస్సు అంటే ఏమిటి? తప ఆలోచనే, జ్ఞానమయం తపః. సో భగవాన్ బుద్ధుడు అనేవాడు, యు అక్నాలెడ్జ్ దట్ దేర్ ఈజ్ సఫరింగ్, ఎందుకంటే మనిషి సఫరింగ్ ఏ ఉందండి అంత బాగానే ఉంది కదా అంటాడు.
కడుపు నిండిన బేరం ఒక రకంగా ఉంటుంది, ఆకలిగా ఉన్నప్పుడు బేరం ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎక్నాలెడ్జ్ దట్ దేర్ ఈస్ సఫరింగ్. హ్యావింగ్ ఎక్నాలెడ్జ్డ్ యూ షుడ్ నో దట్ దేర్ ఈస్ ఎ కాజ్ ఫర్ సఫరింగ్. అది రెండో సూత్రం. అన్ని సూత్రాలు ఇప్పటికి కూడా ఈ బౌద్ధులు వాళ్ళ మొనాస్టరీకి వెళ్తే సూత్రాలు కంఠస్థం చేస్తూ ఉంటారు. లంకావతార సూత్రములు అని, అంటే ఆ భగవాన్ బుద్ధుడు లంకాకి పంపించాడు ఎవళ్ళనో, వాళ్ళు తీసుకొచ్చినటువంటి సూత్రాలు. వాళ్ళకి సూత్రా మాస్టర్స్ అని పేరు. ఆ సూత్రాలను అలా వల్లిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో వల్లిస్తూ ఉంటారు, మీరు చూస్తే ఏదో చెప్తూ ఉంటారు. అవన్నీ సూత్రాలు. బుద్ధుడు సూత్రాలు అలా చెప్పాడు. ఆయన మొదట 4 సూత్రాలు చెప్పాడు, తర్వాత 12 చెప్పాడు, ముందు తర్వాత 8 చెప్పాడు. 4, 8, 12 అయింది. తర్వాత సంఘం అలా పెరుగుతూ ఉంటే, సంఘం అంటే బుద్ధుని యొక్క శిష్య గణమునకు సంఘము అని పేరు. సంఘం శరణం గచ్చామి. ఆ సంఘం పెరుగుతూ ఉంటే సూత్రాలు కూడా పెరుగుతాయి. అలాగే సో రెండో సూత్రం ఏమిటి? దుఃఖమునకు కారణము గలదు. అనగానే మీరు అప్పుడే కంగారు పడిపోవడం కాదు, కారణం మాకు తెలుసుని ఉంటాం. ఈ టీవీలో చెప్పే కారణాలు ఏం కారణాలు కావాలి, అది వేరే, ఆ ధోరణి వేరు. ఇది అలా ఉండదు. మూడవది, కారణము అజ్ఞానమే కారణము. ఆ విషయమును తెలుసుకొని దానిని నివారణ చేయుట సంభవమే. చూడండి, అది సూత్రాలు. కాబట్టి తపస్సు అంటే ఏమిటి? మనం ఆ దుఃఖమును ఎక్నాలెడ్జ్ చేయుట, దాని కారణమును పరిశీలించుట, విచారము చేసి ఆ దుఃఖము విషయంలో మనకుండే అజ్ఞానమును తొలగించుట. దుఃఖం పోతుంది, పోతుంది. బయట పరిస్థితి మారచ్చు, మారకపోవచ్చు. బయట పరిస్థితి ఏం మారుతుంది? బయట పరిస్థితి ఏం మారదు. ఇప్పుడు హైదరాబాద్లో రోడ్లు బాగుపడ్డాక నేను సుఖంగా ఉంటాను అన్నట్టు ఉంటుంది. అదే ఎప్పుడు అయ్యే మాట అది? అదే ఒకప్పుడు అవుతుంది కూడా, ఏదో అయ్యేదో అవుతుంది, ఉన్నది ఏదో ఉంటుంది. మన దుఃఖానికి హేతువుని మనం పట్టుకుని జ్ఞానము చేత దానిని మనం సెటిల్ చేసుకుంటాం. సో ఈ విధంగా తపస్సు చేస్తున్నాడు భగీరథుడు. తపస్సు చేస్తుంటే ఆయనకున్న సమస్య ఏమిటంటే, ఆ గంగ అంటే ఇప్పుడు జలపాతం పడ్డట్టు పడినప్పుడు దాన్ని పట్టుకోవాలి ఆ నీటిని. వాళ్ళు పట్టుకుంటారు, ఆ భూమి అంతా పగిలిపోతుంది ఆ నీరు ఆ పైనుంచి ఆకాశం నుంచి పడితే. కాబట్టి ఆ నీటిని పట్టుకునే వాడి కోసం ఆయన తపస్సు చేస్తున్నాడు. దయానిధి, దయానిధి యొగు దేవ గోకర్ణేశ్వరుడు, అంటే శివుడు. గోకర్ణం శివక్షేత్రం. శివుడు దేవాపగాం, దేవతల నదియగు మందాకిని ఓఢుం తలపై మోయుటకు అన్వమంస్త అంగీకరించను. అదే. సో ఆయన అంగీకరించాడు. ఎవరో అలా అంగీకరించాలి, ఆ పైనుంచి పడే గంగని తన తల మీద ఆయన పెట్టుకోవాలి. పెట్టుకుని ఆ తర్వాత స్లోగా రిలీజ్ చేయాలి మైదానంలోకి. ఒక డ్యామ్ కట్టినట్టుగా ఉండాలి శివుడు. శివుడు డ్యామ్ లాంటి వాడు ఆయన. ఆ డ్యామ్లో రిజర్వాయర్లో కలెక్ట్ అవుతుంది, తర్వాత స్లోగా రిలీజ్ చేస్తాడు. అది శివ ఇస్ ది డ్యామ్, టెహ్రీ డ్యామ్ లాగనమాట. సో అలాగా అనుమతి కోరాడు, అలాగా ఆయన తపస్సు చేసి కోరాడు. ఇది నా వరం, నువ్వు అంగీకరించాలి అంటే సరే అన్నాడు ఆయన. తతో గోకర్ణమాసాద్య తపశ్యతి భగీరథే దేవో దేవాపగాం వోఢుమన్వమంస్తదయానిధి. అథ వీచీచయచ్ఛన్న దిగంత గగనాంతరా శశాంక శంఖ సంభిన్న తారామౌక్తిక దంతురా. మీకేం కష్టం ఉండకూడదు. లలితా సహస్రనామం పారాయణాలు అలవాటైన వాళ్ళకి అసలే కష్టం ఉండదు. అర్థం అడిగితే సమస్య తప్ప, ఊరికే ఇంత పొడుగు వాక్యం మీకు కష్టమే ఉంది. మీరు పారాయణలన్నీ చేసి చేసి ఉన్నారు. తరంగా కృష్ణ మార్తాండ తురంగా యాసి తారుణ ఫేనచ్ఛన్న స్వమాతంగ మార్గణం వ్యగ్రవాసవా.
ఆవిశాఖా శిఖోన్నేయ నందన ద్రుమకర్షణ ఏకోదక నభో మార్గది మూఢ దివసేశ్వర ఆవర్తగర్త సంభ్రాంత విమానాప్లవ విప్లవ నీలజీమూత శైవాల కృత రేఖా హరిత్తట అవలేపభరాక్రాంత సురలోక తరంగిణి పపాత పార్వతీకాంత జటాకాంతార గఫ్ఫరే. నేను ఒకసారి మంగళూరు నుంచి శృంగేరి కారులో వెళ్ళా. బస్సులో ఏం వెళ్తాను నేను? బస్సులో ఎక్కి ఏదో ప్రైవేట్ కార్ చేసుకుని డబ్బు అయితే అయిందని కారులో వెళ్ళా. నాకు మార్గదర్శకుడు ఒక భట్ట, ఒక భట్ట భట్ట అంటే సద్బ్రాహ్మణుడు అనమాట. ఆయన మంగళూరు, ఆయన నాతో పాటు వచ్చారు. ఆయన నన్ను వెనకాల సీట్లో కూర్చోబెట్టి ఆయన ముందు సీట్లో కూర్చున్నారు. 2 గంటలు ప్రయాణం. ఈ సమయాన్ని వృధా ఎందుకు చేయాలి? ఆయన ఏమో పారాయణం మొదలుపెట్టారు. ఆ 2 గంటలు నా చెవులు వచ్చి గళ్ళు పడిపోయాయి. అలాగా ఎంత కాదనుకున్నా ఏదో ధ్యానం చేసిన ఆ ప్రకృతిని చూస్తున్నా మధ్య మధ్యలో ఇలా నెత్తి మీద మొట్టికాయ వేసి మళ్ళీ లాగినట్టుగా ఆయన పారాయణ అలా చేసేస్తున్నాడు. సహించారు, అంతా అయిపోయింది. మళ్ళీ వెళ్ళి శృంగేరి అంతా చూసేసి మళ్ళీ వాపస్. ఇప్పుడు ఉడిపి కృష్ణామఠానికి భోజనానికి బయలుదేరామన్నమాట. కృష్ణుని దర్శనం చేసుకుని భోజనం చేసి బయలుదేరి మళ్ళీ పారాయణ చేసుకుంటున్నారు ఆయన. అప్పుడు ఆయన తీరిక ఉండకుండా నన్ను అప్పుడు ప్రశ్న అడిగాడు. ఆయన అలసిపోయి పారాయణ విన్నారా అని అడిగాడు. విన్నానని చెప్పా. ఎలా ఉందన్నాడు. నీ మొహంలా ఉందో చెప్పా. అది ఒక క్లాసు తీసుకున్నా ఆయనకి. అన్నీ తప్పులు, ఒక్కటి సరిగ్గా చెప్పడు, అన్నీ తప్పులు. లలిత సహస్రనామ పారాయణ చేశాడు, దాంట్లో అన్ని తప్పులు. కాబట్టి ఈ సంస్కృతం చదువుకోవడం ఇదొక పెద్ద సమస్య కూర్చుంది ఈ రోజుల్లో. అర్థం పర్థమేం లేకుండా అలాగా మెకానికల్గా చేస్తే దీని మీద 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఏదో ఉత్తుత్తి కబుర్లు చెప్పే బదులు ఇచ్చేస్తున్నాడు కదా అని దానికి జస్టిఫైయింగ్ ఆర్గ్యుమెంట్. అది నేను ఐఎమ్ రెడీ టు బై ఇట్. కానీ దెర్ ఈజ్ అన్ అనదర్ ఆర్గ్యుమెంట్. మీరు అలా యాంత్రికంగా చేసినట్లయితే మీ బుద్ధి జడమైపోతుంది, యాంత్రికమైపోతుంది, అది ముద్దుబారిపోతుంది. ఆ బుద్ధికి ఆ సూక్ష్మగ్రహణ శక్తి లేకుండా పోతుంది. కాబట్టి మరి మీరు చూసుకోండి. మీరు మొదటి ఆర్గ్యుమెంటు పాజిటివ్ ఆర్గ్యుమెంటు, ఇది నెగిటివ్ ఆర్గ్యుమెంటు. యూ డిసైడ్ వాట్ యూ వాంట్. మరి ఇంక నేనేం చెప్పను. అంచేత ఊరికే అలాగా టేప్ రికార్డర్లాగా పారాయణలు చేసేస్తూ ఉండడం అది ఏమంత తెలివైన పని అనిపించకూడదు. దాన్ని అర్థం చేసుకోవాలి. తప ఆలోచనే, తపస్సు చేయాలి తప్ప. అత తరువాత సురలోక తరంగిణి దొరికిందా? ఎక్కడుందో ఆఖరణ ఉంది. దేవలోక నది అంటే మందాకిని. పపాత పడెను, దేవలోకం నుంచి భూలోకం మీదకి ఆ గంగా నది పడింది. ఎక్కడ పడింది? పార్వతీకాంత జటాకాంతార గఫ్ఫరే. పార్వతీప్రియుడగు శివుని యొక్క జటలు అనే అడవి యొక్క గుయ్యారమునందు పడెను. గుయ్యారము అంటే ఏమిటో తెలుసిన? బాగా లోతైన చీకటి ప్రదేశాన్ని గుయ్యారము అంటారు. ఈయన జటలు అలా ఉన్నాయి. ఆయన జటలు ఇలా కట్టాడు రమన్నాడు. అక్కడి నుంచి పడింది ఈ శివుడి తల మీద పడి ముంచేద్దాం శివుణ్ణి అని చెప్పేసి వచ్చింది. రావడం రావడం వెళ్ళి ఆ గుయ్యారంలో పడిపోయి ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేకుండా అలా పడిపోయింది అంతే దాంట్లో. గఫ్ఫరము అంటే గుయ్యారము, ప్రకృతి వికృతి. సో గుయ్యారము అంటే ఓ పెద్ద చీకటితో నిండిన పెద్ద గొయ్యి, దాన్ని గఫ్ఫరము అంటారు. దాంట్లో పడింది.
ఏమిటా గొయ్యి? ఆయన జటలే అలా తయారు చేసి పెట్టాడు ఆయన శివుడు. అక్కడ పడింది గంగ. ఎలా ఉందా గంగ? వీచీ చేయచ్చన్న దిగంత గగనాంతరా, వీచీ తరంగముల యొక్క చేయా సముదాయముచే, చెన్న కప్పివేయబడిన దిగంత దిక్కుల యొక్క అంతములయందలి గగన ఆకాశము యొక్క అంతరా మధ్యభాగము గలది. ఆ తరంగాలు పైనుంచి వస్తుంటే ఆ తరంగాలతోటి మొత్తం దిక్కులలో ఉండే ఆకాశాన్ని, అన్ని దిక్కులలో ఉండే ఆకాశాన్ని అంతని కూడా నింపేసుకుంటూ వచ్చేస్తుంది. ఓకే. శశాంక శంఖ సంభిన్న తారామౌక్తిక దంతురా, శశాంక చంద్రునితో శంఖ శంఖముతో సంభిన్న కూడిన తారా నక్షత్రములను మౌక్తిక ముత్యములతో కూడిన ముత్యములతో తారా నక్షత్రములతో మౌక్తిక ముత్యములతో దంతురా కూడి ఉన్నది. ఆ గంగా నది ఎలా ఉందంటే తెల్లగా ఉంది. అంటే స్వచ్ఛమైన నది, సముద్రం అక్కడ దేవలోక నది స్వచ్ఛంగా ఉంటుంది. పైగా పైనుంచి పడుతుంటే నూరగా ఎలా ఉంది, ఎంత తెల్లగా ఉందంటే చంద్రునితో శంఖముతో పోలి ఉన్నది. చంద్రుణ్ణి ఎంత తెల్లగా ఉంటాడో, వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది. శంఖము ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, అలా ఉంది. తర్వాత తారలు అంటే నక్షత్రాలు ఎంతలా ప్రకాశిస్తూ ఉంటాయో అలా ప్రకాశిస్తూ ఉంది. ముత్యాలు ఎలా ఉంటాయో అలా ఉంది. అది ఇప్పుడు లలితా సహస్రనామాల్లో కూడా నామాలు బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఎటు వచ్చి జాగ్రత్తగా అర్థం చేసుకుని వర్కౌట్ చేయాలి. నాకు గుర్తులేవు, నేను ఎప్పుడో చదివివాడిని. ఆ చదివి రోజుల్లో మంచి ప్రేమగా చదివివాడిని, ఎందుకంటే నాకు అర్థం అంతా కూడా తెలుస్తూ ఆ కవి యొక్క హృదయం అవగతమవుతూ ఉండేది. చాలా సరదాగా చదువుతూ ఉండేవాళ్ళం. తత్వమస్యాది వాక్య తత్వమస్యాది లక్ష్యార్థ అంటూ ఏవో ఇలాంటి నామాలు కూడా ఉన్నాయి దాంట్లో. ఎనీవే, తరంగాకృష్ట మార్తాండ తురంగాయాసి తారుణ, అది తరంగా తరంగములచే ఆకృష్ట లాగివేయబడిన మార్తాండ సూర్యుని యొక్క తురంగా గుర్రములచే ఆయాసిత ఇబ్బంది పెట్టబడిన అరుణ అరుణుడు గలది. కవి యొక్క ఊహ అంటే సూర్యుడు రథం ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటాడు, ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు సూర్యుడు రథం మీద. వేదమంత్రాల్లో మాట వరుసగా అన్నారు రథం అని, ఆ రథానికి గుర్రాలన్నారు. సో సప్త సప్తి అని, సప్తి అనే శబ్ద ఏడు సప్తులు గలది. సప్తి అంటే గుర్రమను అర్థం, కిరణమని ఇంకో అర్థం. ఆ పదమే అలాంటిది. సో వేదంలో మాట వరుసగా అన్నారు అలాగా. అది దాన్ని చక్కగా మహర్షులు ఏం చేశారంటే కథలో రథం కింద తీర్చిదిద్దారు, రథము గుర్రాలు. ఇంకెప్పటికీ అప్పట్లో గుర్రం చాలా వేగమైనది. ఇప్పుడు పురాణ కాలం నాటికి వేగమైనది ఏమిటి? గుర్రం. 6 మైళ్ళు గంటకి 6 మైళ్ళ వేగం గుర్రంది, గంటకు 6 మైళ్ళు. మనిషి పరిగెడితే గంటకి 3 మైళ్ళు పరిగెడతాడు, కానీ మనిషి నడిస్తే, గుర్రం పరిగెడితే 6 మైళ్ళు పరిగెడుతుంది వేగం. 6 మైళ్ళు తర్వాత మోటార్ వచ్చి 60 మైళ్ళు అయింది, తర్వాత విమానం వచ్చి 600 మైళ్ళు అయింది, తర్వాత రాకెట్ వచ్చి 6000 మైళ్ళు అయింది, ఇప్పుడు మెగా రాకెట్స్ 60000 మైళ్ళ వేగంతో పోతాయి గంటకి. అది అలాగే జనరేషన్ టు జనరేషను 10 పెట్టి మల్టిప్లై చేస్తూ వేగాలు పెరిగాయి. అయినా మన పౌరాణికులు ఇంకా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయినారు.
సూర్యుడు ఎప్పటికీ గుర్రం మీద గుర్రాలతో రథం మీద పోతూ ఉంటాడు అన్నట్టుగా చెప్తారు. అది సింబాలిక్ అని చెప్పొద్దు, ఒకసారి ఓ మాట వరుసకి చెప్పొద్దు. కవులు కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా అదే ధోరణిలో పడి అలాగే చెప్తూ ఉంటారు. ఈ రకమైన విశ్లేషణ మీరు నా దగ్గర వింటూ ఉంటారు అప్పుడప్పుడు. ఇలాంటి పేచీ ఎవరికీ లేదు, నాకే ఉంది ఈ పేచీ. ఫోన్లండి, అది పక్కన పెట్టండి. సో కవి దగ్గరికి వెళ్ళిపోవడం, సూర్యుడు పాపం అలా ఆకాశం మీద వెళ్తున్నాడు, మీరు ఎప్పుడైనా కారులో వెళ్తుంటే రోడ్డు అంతా నీళ్ళు వచ్చేస్తే మీ కారు ఏమవుతుంది? ఆ నీళ్లలో ప్రవాహంలో ఇప్పుడు కొట్టుకుపోదు, అప్పుడు స్టీరింగ్ ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకుని ఆ ప్రవాహానికి ఎదురు నడిపించాలి, లేకపోతే మీ కారు ఏమవుతుంది, ఎక్కడికో పోతుంది. ఇప్పుడు సూర్యుడు గుర్రాలకి రథానికి ఆ గతి పట్టింది. ఎందుకంటే ఈ తరంగాలు ఏం చేస్తున్నాయంటే సూర్యుని యొక్క గుర్రములను అటు తోసుకుపోతున్నాయి. తోసుకుపోతుంటే వాటిని ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోతారంటే ఎలా కుదురుతుంది? వాటిని కరెక్ట్ దారిలో పెట్టడానికి ఆ రుణుడు అంటే రథసారథి ఆయన చాలా ఆయాసపడిపోతున్నాడు. అరుణోదయం అని విన్నారా ఎప్పుడైనా? తెల్ల తెల్లవారుటకు అరుణ అని పేరు. అరుణుడు సారథి అంటే అర్థం ఏంటి? ముందు అరుణుడు వచ్చి తర్వాత సూర్యుడు వస్తాడని కాదు, మొత్తానికి అది సింబాలిక్. ఓకే, తర్వాత ఫేనచ్ఛన్న స్వమాతంగ మార్గణ వ్యగ్రవాసవాం. ఫేనా నురుగు చేత చెన్నా కప్పివేయబడిన స్వాతన యొక్క మాతంగా ఏనుగును మార్గణ వెదుకుకొనుటయందు వ్యగ్ర ఇబ్బంది పడుచున్న వాసవా ఇంద్రుడు గలది. ఎక్కడ పడితే అక్కడ అంతా నురుగైపోయింది, మొత్తం స్వర్గలోకం అంతా. ఇంద్రుడు ఎక్కడికో వెళ్ళాలని ఏనుగు కోసం ఆయన వచ్చాడు. ఆ ఏనుగు తెల్లగా ఉంటుంది, ఈ నురుగు మొత్తం అంతా నురుగయ్యేప్పటికీ ఆయన ఏనుగు ఎక్కడా కనపడక ఆ తెలుపులో ఈ తెలుపు కలిసిపోయి ఏనుగు ఎక్కడో కనపడక ఆ ఏనుగును వెతుక్కుంటూ హడావిడి పడిపోతున్నాడు ఆయన. ఆ విధంగా అయిపోయింది ఈ నురుగుతోటి, ఈ గంగానది యొక్క నురుగుతోటి. అంటే మీ ఓపిక, మీరు ఊహ చేయటానికి మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకు ఊహ చేయడమే. ఆ విశాఖాశిఖోన్నేయ నందన ద్రుమకర్షణ, ఆవిహి ఆవిర్భవించిన శాఖా కొమ్మల యొక్క శిఖ చిగుళ్ళచే ఉన్నేయ ఊహింపదగిన నందన నందనవనము యొక్క ద్రుమ చెట్ల యొక్క కర్షణ లాగుటగలది. అంతరిక్షం స్వర్గలోకం నుంచి పడిపోతుంది ప్రవాహం కింద, ఆ పడిపోవడంలో నందనవనాన్ని ముంచెత్తేసింది. నందనవనంలో చెట్లన్నీ మునిగిపోయాయి, కానీ నందనవనాన్ని ముంచెత్తేసింది, చెట్లన్నీ మునిగిపోయాయని మీకు ఎలా తెలుస్తుంది? అంతా నీరుంటేను అంటే ఆ కొమ్మల చిట్ట చిగురునున్న చివుళ్ళు మాత్రం కనపడుతున్నాయి. దాన్ని బట్టి అమ్మో ఇది గంగ, ఈ నందనవనం బాబు, ఇది ఇదంతా ముంచేసి వెళ్ళిపోతుంది ఈ గంగ అని తెలుస్తోంది. ఓకే, ఏకోదకన భో మార్గ దింగ్మూఢ దివసేశ్వర. ఏకోదక ఒకే నీటితో నిండిపోయిన నభో మార్గ ఆకాశ మార్గమునందు దింగ్మూఢ దిక్కుతోచని దివసేశ్వర సూర్యుడు గలది. మొత్తం అంతా నీరే, ఎక్కడ చూసినా నీరే. సూర్యుడికి, సూర్యుడు తూర్పును బయలుదేరాడు పడమరకి వెళ్ళాలి, అంత నీరే. అయితే తూర్పేది పడమరేది కూడేది ఎడమేది తెలియని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన నేను ఉత్తరానికి పోతున్నానా దక్షిణానికి పోతున్నానా లేకపోతే వెనక్కి తిరిగి మళ్ళీ తూర్పుకే పోతున్నానా లేకపోతే పొలవరికే వెళ్తున్నానా తెలియని పరిస్థితిలో పడిపోయాడు ఆయన. ఎవరు? సూర్యదేవుడు. తర్వాత ఆవర్తగర్త సంభ్రాంత విమాన ప్లవ విప్లవ. ఆవర్త సుడిగుండములయందు, గర్త గోతులయందు, సంభ్రాంత తిరుగాడుచున్న విమాన
దేవతల విమానముల యొక్క ఆప్లవ మునుగుట విప్లవ తేలుట గలది. అంటే అలాగ అంత పడిపోతుంటే దేవతల విమానాల్లో వెళ్తున్నారు. ఇవి సుడిగుండాలు ఉంటాయి ఈ నదీ జలాల్లో. ఆ సుడిగుండాల్లో పడిపోయే విమానాలు ఇలా గిరగిరా పడిపోయి మునిగిపోతున్నాయి. మళ్ళీ ఆ సుడిగుండం పోయిన వెంటనే మళ్ళీ తేలుతున్నాయి. ఈ దేవతల విమానాలు ఈ నదిలో మునిగిపోయి తేలుతూ ఉన్నాయి. ఇదంతా నిజం, అతిశయోక్తి సుమండి. ఏమిటో నిజం అనుకున్నారు? మామూలుగా చిన్నపిల్లల కథలు చెప్పేప్పుడు వాళ్ళు అలా కళ్ళు అప్పగించి వినేస్తారు. అలా చెప్పాలి, పిల్లల కథలు అలాంటివి చెప్పాలి, వాళ్ళకి బాగా ఊహ చేయటానికి బాగుంటుంది. మా అమ్మగారు ఒక కథ చెప్పారు నాకు. చిన్నప్పుడు అంతా గోదావరికి వరద వచ్చింది 1954లో, పెద్ద వరద. మేమున్న ఇంటి ముందు అంతా కొబ్బరి తోటలు అన్నీ మునిగిపోయాయి. కాలవ కనపడుతూ ఉండేది దూరంగా. ఇప్పుడు దూరంగా కాలవేడు అంతా కాలవే. అప్పుడు నాకు, నేను భయపడిపోతే మా అమ్మగారు ఒక కథ చెప్పారు, భయపడాల్సిందేం లేదు నాన్న, ఈ ప్రపంచమంతా కూడా ప్రళయం వచ్చినప్పుడు నీటిలో కలిసిపోతుంది. మహాప్రళయంలో అంతా నీరే, ఇప్పుడు మన వరద ఎలా ఉందో అలా అయిపోతుంది. అప్పుడు దాంట్లో అంతటి మహాప్రళయంలోనూ ఒక రావి ఆకుపై శ్రీకృష్ణ భగవానుడు కూర్చుని ఉంటాడు. ఆ కాలి బొటనవేలు నోటితో పెట్టుకుని చిరునవ్వుతో ఆనందంగా ఉంటాడు. కాబట్టి అంతటి మహాప్రళయంలో కూడా ఎవళ్ళైతే శ్రీకృష్ణుని పట్టుకుంటారో ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆనందమే లభిస్తుంది అంటూ కథ చెప్పేది ఆవిడ. నాకు ఆ కథ వింటుంటే అవును, మరి ఆ రావ్యాకు మురిగిపోతాడంటే మురిగిపోతురా అది? అది చాలా ఇలా దొప్పలాగా గట్టిగా ఉంటుంది, మురిగిపోదు, భగవానుని యొక్క శక్తి అన్నమాట అదంతాను అని అలా చెప్పేవారు. చాలా బాగా వింటూ ఉండేవాళ్ళం. అలా ఉండాలి, మంచిది. నీల జీమూత శైవాల కృతరేఖా హరిత్తట. నీల నల్లని, నల్ల జీమూత మబ్బుల అనే శైవాల నాచుచే కృత చేయబడిన రేఖా పంక్తులు గల హరిత దిక్కుల యొక్క తటములు గలది, అంటే ఒడ్లు గలది. అంటే దీని పాయింట్ ఏమిటంటే, నది ప్రవహిస్తున్నప్పుడు ఒడ్డు దగ్గర నాచు జమ అవుతుంది. ఎందుకంటే ప్రవాహంలో నాచు ఉండదు, కదిలీ నీటిలో నాచు ఉండదు, స్థిరంగా ఉండే నీటిలో నాచు ఉంటుంది. ఆ ఒడ్డు దగ్గర నీరు కదలకుండా అలా పడి ఉంటుంది స్టాగ్నెంట్గా, అక్కడ నాచు బయలుదేరుతుంది. కాబట్టి ఒడ్డు దగ్గర నాచు ఇలా తెప్పల తెప్పల కింద తేలుతూ ఉంటుంది. ఇక్కడ ఏమైంది, ఈ గంగానది పడిపోతూ ఉంటే ఆ ప్రవాహానికి నల్లని కారు మబ్బులని చీల్చేసి కొన్ని మబ్బుల్ని ఇటు కొన్ని మబ్బుల్ని అటు తోసేసింది ఈ నది. ఆ మబ్బులు ఎలా కనపడుతున్నాయంటే ఒడ్లుని పేరుకున్న నాచులాగా కనపడుతున్నాయి. ఓకే. అవలేపభరాక్రాంత గర్వము యొక్క భారముచే ఆక్రమించబడి ఉన్నది. వాస్తవానికి ఆ గంగానది అంతనే ఆక్రమించేస్తోంది, కానీ తాను కూడా ఒక గర్వము, నన్ను ఎవళ్ళు ఆపగలరు అనే గర్వంతో ఆక్రమించబడి పొజెస్ అయి ఉన్నది. అందుకోసం మహావేగంతో పడుతోంది. పడుతుంటే ఆ శివుని యొక్క జటాజూటము అనే గుయ్యారములో పడిపోయి అంతర్ధానం అయిపోయింది ఇంతటి గంగాను. ఓకే. అలబ్ధ నిర్గమా శంభో కపర్దాదమరాపగా దధౌ దూర్వాశిఖా లగ్న తుషార కణికోపమాం. శంభో శివుని యొక్క కపర్దాత్ జటాజూటము నుండి అమరాపగా మందాకినీ నది అలబ్ధ నిర్గమ బయటకు వచ్చే దారి లేనిది ఆయను. అంతటి నది ఆ జటాజూటంలో పడి ఆ గుయ్యారంలో పడింది, ఇంకా బయటకు వచ్చే దారి లేదు, ఆ లోపల చిక్కుకుపోయింది. ఎలా ఉందిటంటే
దూర్వాశిఖాలగ్న తుషారకణికోపమాం. దూర్వా పచ్చగిడ్డి పరక యొక్క శిఖ చివరయందు లగ్న వ్రేలాడే తుషార మంచు యొక్క కణిక బిందువు యొక్క ఉపమాం పోలికను దధౌ కలిగి ఉండెను. అంతటికంగా ఈయన జటాజుటం మధ్యలో ఎలా ఉందంటే జటాజుటం పచ్చగా ఉంటుంది, శివుని జుట్టు పచ్చగా ఉంటుంది, అలాగా దాన్ని అలా వర్ణిస్తారు, పచ్చగాను లేకపోతే ఎర్రగాను ఉంటుందని. సో హిరణ్యశ్మశ్రుహు అలా వగ్గారం ఎర్రగాను లేకపోతే పచ్చగాను ఉంటుంది. ఆ పచ్చటి జుట్టు జటాజుటం మధ్యలో ఆ నీరు ఎలా ఉందంటే పచ్చడి గడ్డి పరక మీద ఉన్న నీటి బిందు హిమబిందువు మంచు బిందువులాగా అయిపోయింది. అలా వెళ్లాడుతోంది, కింద పడ్డానికి లేదు, దాని మీదే వెళ్లాడుతోంది. అలాగే జటాజూటంలోనే ఆ గంగానది వెళ్లాడుతోంది. అలబ్ధ నిర్గమా శంభో కపర్దాదమరాపగా దధౌ దూర్వా శిఖాలగ్న తుషార కణికోపమాం అదృష్ట్వా తాన్నదీన్ తత్ర తుష్టావ పరమేశ్వరం భగీరథో విధేః క్రౌర్యాత్ పరిక్షీణ మనోరథః విధేః విధి యొక్క క్రౌర్యాత్ క్రూరత్వము వలన పరిక్షీణ మనోరథః నశించిన కోరిక గల భగీరథ భగీరథుడు. ఆయన కోరిక ఏమిటంటే ఆయన గంగ కావాలి, వచ్చింది గంగ అయితే వచ్చింది, కానీ శివుని జటాజుటంలో కనపడకుండా పోయింది, అసలు ఉందో లేదో తెలియకుండా అయిపోయింది. తీరా వచ్చింది గంగ పని అవుతుంది అనుకుంటూ ఉండగా ఆయన కోరిక అంతా కూడా ఆవిరైపోయింది. ఆ అటువంటి భగీరథుడు తాం నదీం ఆ గంగానదిని తత్ర ఆ జటాజూటమునందు అదృష్ట్వా కానరాక జటాజూటం కనపడుతోంది, దాని లోపల గుయ్యారం దాంట్లోకి వెళ్ళిపోయింది ఆ నది, ఎక్కడుందో కనపడడం మానేసింది. ఏమైనా బయట పడుతుందేమో అంటే ఏమీ లేదు, ఆయన కనపడలేదు. ఇప్పుడు ఇంకేం చేస్తాడు పాపం ఆయన? పరమేశ్వరం పరమశివుని తుష్టావా స్తుతించను. అదృష్ట్వా తాన్నదీన్ తత్ర తుష్టావ పరమేశ్వరం భగీరథో విధేః క్రౌర్యాత్ పరిక్షీణ మనోరథః గంగా సప్తాకృతిర్జాతాన్యపతద్ధరమూర్ధని తేన స్తుత్యా ప్రసన్నేన క్షిప్తా బిందుసరస్యపి స్తుత్యా స్తోత్రముచే ప్రసన్నేన ప్రసన్నుడైన తేనా ఆ శివునుచే సప్తాకృతి ఏడు పాయలు గల కలదిగా గంగా గంగా జాత అయ్యను. ఆయన సంతోషించాడు ఈ స్తోత్రం చేత, సంతోషించి ఆ జటాజూటాన్ని కొద్దిగా సవరించాడు. సవరించి ఇటో పాయ ఇటో పాయ ఇటో పాయ అలా ఏడు పాయల కింద ఆ గంగని తయారు చేశాడు. తయారు చేసి అప్పుడు ఆ గంగ ఏం చేసింది? ధరమూర్ధని హరమూర్ధని శివుని తలపై, ఓహో శివుని కాదు ధరమూర్ధని హిమోత్పర్వతము యొక్క పైభాగమునందు న్యపతతు పడెను. ఆ హిమపర్వతం మీద పడింది, శివుడు పర్వతం మీద నిలబడ్డాడు, ఆ తల మీదనే ఉండిపోయింది. ఆయన ఏడు ముక్కలు చేసి దాన్ని ఆ పర్వతం మీద పడిట్లా చేశాడు. అంతేకాకుండా అపి మరియు బిందుసరసి బిందుసరస్సునందు క్షిప్త ఉంచబడెను.
ఒక పాయం తీసి బిందు సరస్సులో కూడా పడి ఇట్లా చేశాడు. బిందు సరస్సు అంటే ఎక్కడో గుజరాత్లో ఎక్కడో ఉంది, అక్కడ కూడా ఓ పాయ పడి ఇట్లా చేశాడు. అంటే మొత్తానికి హిమోత్పర్వతం మీద పడిన ఆ గంగానది, ఆ జలములు ఆకాశం నుంచి పడిన జలములు అంటే మేఘాల నుంచి ఆకాశం నుంచి పడిన హిమోత్పర్వతాల్లో కురిసిన వర్షాలు ఏడు పాయలుగా వస్తాయి. నిజానికి నేను ఉత్తరకాశీ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇది అనిపించింది, చాలా బాగా వర్ణించారనిపించింది. ఎందుకంటే ఆ భగీరథుడి చేత తీసుకురాబడిన నది అది ఉత్తరకాశీ మీదుగా వస్తుంది. ఆ భాగీరథి ఆ ఉత్తరకాశీ నుంచి రుద్రప్రయాగ దగ్గరికి వచ్చేప్పటికి డిస్టెన్స్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఎంతో తెలిసిన 100 కిలోమీటర్స్. ఎంత దూరం నది ట్రావెల్ చేస్తుందో తెలిసిన 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 1000 కిలోమీటర్స్ పయనించి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఎందుకంటే నది వెళ్తూ ఉంటుంది, ఒక పెద్ద పర్వతం అడ్డొస్తుంది, మొత్తం ఆ పర్వతాన్ని అంతని చుట్టి సగం చుట్టేప్పటికి ఇంకో పర్వతం అడ్డొస్తుంది, మళ్ళీ దాన్ని చుట్టి మళ్ళీ పొలమంటూ ఎక్కడికి మొదలయ్యో అక్కడికి వచ్చి మీరు చూస్తే ఓ మైలు ముందుకు కదిలింది నది, ఆల్రెడీ 50 మైళ్ళు పయనించింది. ఈ రకంగా చిక్కుకుపోయిన నీరు అతి కష్టం మీద రుద్రప్రయాగలో అలకనందలో పడుతుంది వచ్చి. అప్పుడు నాకు అనిపించింది ఈ పర్వతాలు నిజంగా శివుని యొక్క జటాజూటమే, పచ్చగా ఉంటాయి శివుని జటాజూటమే ఆ పర్వత శిఖరములన్నీ కూడా. అందులో వర్షకాలంలో వెళ్తే పచ్చగా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ అద్భుతమైన జలపాతాలతోటి వాటితోటి ఎలా పడితే అలా ఉంటుంది. అదంతా మీరు ముఖ్యంగా మానస క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది పైనుంచి ఆకాశం నుంచి పడుతోందిరా బాబు గంగా, ఇదే శివుడు, ఇక్కడి నుంచి మైదానాల్లోకి ప్రవహించినదే గంగా అనే ఆ వర్ణన చాలా కరెక్ట్ అని నాకు అనిపించింది. నా అనుభవం మీకు చెప్పాను. అది ఎప్పటికీ పురాణ గాథలను మనం సైంటిఫిక్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, అంతేగాని ఊరికే అలా బిగుసుకుపోయి ఆ కథని యథాతథంగా చెప్పేసుకుని ఇట్లాగా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఏవో ఆలోచించటం మానేసి చెప్పుకునేవాళ్ళు వినేవాళ్ళు చెప్పుకోవచ్చు వినొచ్చు, ఆలోచించకూడదు. తప ఆలోచనే అన్నది ఉండకూడదు. తపస్సు అంటే భోజనం మానేయడమే తపస్సు తప్ప ఆలోచించడం అనే తపస్సు లేనే లేదు. తపస్సు రెండు రకాలు, పురాణ తపస్సు, వేదాంతుల తపస్సు. పురాణ తపస్సు అంటే ఏమిటి, తిండి తిప్పలు ఉండవు, ఒళ్ళంతా కూడా చీమలు కొరికేస్తాయి, పుట్టలు పట్టేస్తాయి, తల్లకిందులుగా నిలబడతాడు, లేకపోతే ఒంటి కాళ్ళ మీద నిలబడతాడు, లేకపోతే ఒంటి విరేల మీద నిలబడతాడు, తిండి తిండు, ఎండలో నిలబడతాడు, నిప్పులు నెత్తి మీద పెట్టుకుంటాడు, ఇదంతా పురాణ తపస్సు. శంకరులు ఏమన్నారో తెలుసిన, ముండక భాష్యంలో అన్నారు, తపః యస్య జ్ఞానమయం తపః ఆత్మవిచార ఇత్యర్థః నతు కృచ్ఛ్ర చాంద్రాయణాది అని చెప్పారు. తప అంటే ఆత్మవిచారమే కానీ తిండి మానేసి నేను డొక్క ఎండిపోయేట్లా చేసుకుని తిండి తిప్పలు లేకుండా బక్క చిక్కి ఉండడం కాదు అని చెప్పారు ఆయన. నేను మొన్న పాఠం చూస్తూ ఉండకం చూస్తుంటే నేను ఆశ్చర్యపోయాను, ఆయన అలా చెప్పారు శంకర భగవత్పాదులు. అమ్మ విషన్ ఉండద్దు, తపస్సు అనేప్పటికీ బీసుకుపోయి ఇంటి వాళ్ళ నుంచి భోజనం లేదేం లేదనే పద్ధతిలో పెడితే భోజనం చేయబోతే ఏమవుతుంది, ఆలోచించే శక్తి లేకుండా పోతుంది, అసలే పోద్దు. తాసు ప్రాచీంగతాస్తిస్ర తిస్ర ప్రాచేతసీన్ దిశం అన్యా పితృక్రియోద్యుక్త భగీరథ పథానుగా. తాసు ఆ ఏడింటి ఆ ఏడు పాయల యందు తిస్ర మూడు పాయలు ప్రాచీం తూర్పు దిక్కును గత ప్రవహించినవి, మూడు తూర్పు వైపు ప్రవహించాయి. తిస్ర మూడు ప్రాచేతసీం దిశం పడమటి దిక్కును గూర్చి గతాహ ప్రవహించినవి. అన్యా మిగిలిన ఏడవది పితృక్రియోద్యుక్త భగీరథ పథానుగా,
పితృక్రియ పితృతర్పణములను చేయుటకు ఉద్యుక్త సంసిద్ధుడైన భగీరథ భగీరథుని యొక్క పథదారిని అనుగా అనుసరించున్నది. భగీరథుడు కోరిక, ఒక ఒక పాయి చాలు నాకు, మిగతా పాయల్ని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవాయా శివ అంటే, సరే ఓ గంగ ఈ పాయ రూపంగా నువ్వు ఈయన వెంట వెళ్ళు, ఈయన ముందుకు వెళ్ళిపోకు, ఈయన వెనక్కాలే వెళ్ళు. పథ అనుగా, ఈయన వెనక్కాలే వెళ్ళాలి తప్ప ముందుకు వెళ్ళిపోకూడదు అని ఆదేశం చేసి శివుడు పంపించాడు. ఈయన బయలుదేరాడు. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి ఆ 60,000 శవాల దగ్గరికి వెళ్తాడు. ఆయన నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు, నడిచో ఎలాగో మొత్తానికి వెళ్తాడు. ఆయన వెంటే పరిగెత్తుకుంటూ ఈ గంగ ప్రవహిస్తుంది. అది దాని కథ. సనాతన ధర్మం అంటే వైదిక ధర్మంలో వాళ్ళు వైదికులు రెండు రకముల ఆరాధన ఎరుగుదురు. ఒకటి దేవతలను ఆరాధించుట, రెండు పితరులను ఆరాధించుట. ఇంతే. వాళ్ళు ప్యాగనిజం, వాళ్ళు ఏకేశ్వరోపాసన ఎరిగిన వాళ్ళు కాదు. వైదిక ఋషులు వరుణుడు అగ్ని ఇంద్రుడు ఇలాగా అనేక దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. సరే ఏకేశ్వర భావన ఉంటే ఉండుగాక, మీరు వైదికులను చూస్తే ఎలా ఉంటారు, ఏకేశ్వర భావన ఉన్నట్టుగా మీకేం కనపడరు వాళ్ళు. మొత్తానికి ఉంటే ఉండుగాక మొత్తానికి అనేక దేవతలను ఆరాధిస్తారు. బట్ అట్ ది సేమ్ టైం పితరులను ఆరాధిస్తారు. పితరులు అంటే ఎవరు, యాన్సెస్టర్స్ అంటే తాత తండ్రి, తాత ముత్తాత, ఆ పై పై వాళ్ళందరూ. ఇప్పుడు ఓ పాయింట్ దాకా మా తండ్రి మా తాత మా ముత్తాత అని ఉంటుంది. ఓ 50 తరాల వెనకాల ఇంకా మీ లేదు మా లేదు అంతా ఒకటే. అలాగ పితృదేవతలను ఆరాధించుట, వాళ్ళు ఈ రెండే ఎరుగుదరు. దేవేభ్య స్వాహ పితృభ్య స్వధా, ఈ రెండే ఎరుగుదరు వాళ్ళు. దేవతలకి ఆరాధించేప్పుడు స్వాహతోటి సమర్పించుట, పితృదేవతలను ఆరాధించేప్పుడు స్వధాతో సమర్పించుట, ఈ రెండే ఎరుగుదురు వాళ్ళు. సో ఈ రెండింటిలో మళ్ళీ ఎక్కడ కూడా మీకు ఫోకస్లు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడే రెండు ఎప్పుడైతే ఉన్నాయో ఫోకస్లు మారిపోతాయి. ఇప్పుడు విష్ణువు శివుడు అన్నారనుకోండి, విష్ణు భక్తులు వేరే ఉంటారు వైష్ణవులు, శివభక్తులు వేరే ఉంటారు శైవులు. మళ్ళీ శివుడు పార్వతి అన్నారనుకోండి, శివభక్తులు వేరే ఉంటారు పార్వతి భక్తులు వేరే ఉంటారు, దేనికి దానికి సెపరేట్ ఉంటారు ఆ ఫోకస్. సరే పార్వతి భక్తులు శివుణ్ణి పూజిస్తారు, శివుని భక్తులు పార్వతిని పూజిస్తారు, అది వేరే సంగతి. కానీ ఫోకస్ ఒకదాని మీదే ఉంటుంది. అలాగే దేవతలని ఆరాధించే వాళ్ళు పితృదేవతల ఎడల శ్రద్ధ తక్కువ ఉంటుంది. ఏడో ఏడాదికో తద్దినం పెట్టి ఊరుకుంటారు. పితృదేవతారాధకులు ఉంటారు, వాళ్ళు దేవతలని ఎప్పుడైనా ఒకసారి స్మరిస్తారు. వాళ్ళ నిత్యకృత్యం పితృదేవతలే. మీకు ఎప్పుడైనా అటువంటి వాళ్ళు కనపడ్డారా? మరి మీరు సరిగ్గా గమనిస్తే కనపడతారు. మీరు తమిళనాడు కేరళ అటువైపు వెళ్ళినట్లయితే పితృతర్పణాలు, తర్వాత మహాలయపక్షం, ఇవన్నీ ఆంధ్రాలో ఈ గాడుపు తక్కువ, అటువైపు చాలా ఎక్కువ. తమిళనాడు వెళ్ళారంటే వాళ్ళు మామూలుగా దేవతల్ని దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు కనపడరు, ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అమావాస్య వచ్చింది మొత్తం పెట్టి ఎగిపోతారు. తిలలు దర్భలు పితృతర్పణాలు మహాలయపక్షం హిరణ్య శ్రాద్ధం ఈ శ్రాద్ధం ఆ శ్రాద్ధం ఎన్నెన్నో శ్రాద్ధాలు ఉంటాయి. ప్రతి వాళ్ళకి జీవిత లక్ష్యం ఏమిటో తెలుసిన, కాశీ తర్పణాలు, ప్రయాగ స్నానము తర్పణములు, గయ శ్రాద్ధం, బద్రీనాథ్లో బ్రహ్మగోపాలంలో శ్రాద్ధం, ఇంతే ఇంకేమీ లేదు. ఆత్మ బ్రహ్మ ఈ గోల ఇవ్వక్కర్లా, ఇది ఇంతటికే. వీళ్ళని పితృదేవతారాధకులు అంటారు. అలా ఉంటారు, పీపుల్ ఆర్ లైక్ దాట్. అంటే మరి ఆ ఫోకస్ అలా ఉంటుంది, దాంట్లో తప్పే ఉంది. వాళ్ళకి ఈ భగీరథుడు వాళ్ళందరికీ కూడా ఈయన మార్గదర్శకుడు, ఈయన ఇది లీడర్ అని చేత భగీరథుడు వెంట ఈ గంగా నది. భగీరథుడికి ఒకటే పని ఏమిటి, పితృతర్పణములు, దట్ ఇస్ ది ఓన్లీ జాబ్ హీ హ్యాస్ ఇన్ హిజ్ లైఫ్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది పైనుంచి వస్తుంది. సగరుడు అంశు అసమంజుడు అంశుమంతుడు
దిలీపుడు భగీరథుడు. మీకు విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగలు మీరు చదివినట్లయితే ఈ లక్షణాలు ఆ నవల్లో కనపడతాయి మీకు. అక్కడ ఇదే పరిస్థితి ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఇవన్నీ అబ్జర్వేషన్స్. అంటే దీన్ని ఏమంటారంటే సాహిత్య విమర్శ అంటారు దీన్ని. మరి మీకు ఆ రుచి ఉండాలి మీకు. ఓకే. సైషా భాగీరథీ జన్మో సత్రక్షేత్రం సమావృణోత్ తాం సపీత్వా తశాంత జహౌ శ్రోత్రేణ వర్త్మన. ఈ గంగకి పొగరు ఎక్కువ, చాలా పొగరు. అంటే అభిప్రాయం ఏంటంటే ఆ పైనుంచి వచ్చే కొండ నుంచి వచ్చే నదికి ఎలా ఉంటుంది, ఎంత పొగరు, దగ్గరికి వెళ్తే చెంప మీద కొట్టినట్టు ఉంటుంది, ఎంత పొగరు. పర్వతాలని రాళ్ళు కింద మార్చి రాళ్ళని పొడి చేసి పారేస్తుంది అంత పొగరు. దాన్ని శివుడు ఆపాడు ఆ పొగరుని, ఓ పాయి విడిచిపెట్టాడు, ఇంకా పొగరు పోలేదు. సా అట్టి ఏషా ఈ భాగీరథి, భగీరథిని వెంట వస్తున్న గంగ జన్హోహో, జన్హు మహర్షి యొక్క సత్రక్షేత్రం యజ్ఞవాటికను సమావృణోత్ ముంచివేశను. ఈయన మామూలుగా తన దారిని ఈయన వెళ్తున్నాడు, ఈయన వెంట వెళ్ళాలి కానీ ఈ లోపల అక్కడ జన్హు మహర్షి యజ్ఞం చేసుకుంటున్నాడు ఆ పక్కనే. అటు వెళ్లకుండా అటు ఎందుకు వెళ్ళడం, ఈయన వెంట వెళ్ళొచ్చు కదా. ఆ పోలే అసలు వీడికి ఒకసారి మన ప్రతాపం చూపిద్దాం అది. మొత్తం అంతా ఉంచి పారేసింది గంగ ఆ జన్హు యొక్క యజ్ఞ వాటికి. అంటే వెళ్ళకూడమా, నేను ఉండగా నువ్వు యజ్ఞం చేస్తావారు ఏదో మొత్తానికి తన గొప్పతనాన్ని చూపించడానికి. ఆయనకి ఒళ్ళు మండిపోయింది. తత సహా ఆ జన్హు మహర్షి తాం ఆ గంగానదిని పీత్వా త్రాగి, ఆయన దాన్ని మింగేశాడు. ఆయన కొత్త గంగానదిని తాగేసి కడుపులో పెట్టు కూర్చున్నాడు. ఇంక ఇప్పుడు ఏం చేస్తావో చూస్తారని అప్పుడు మళ్ళీ భగీరథుడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతాడు. పడితే శాంత, శాంతించిన వాడై, అంటే ముందు కోపంతో తాగేశాడు, తర్వాత తత అంటే తరువాత శాంత శాంతించాడు చేసి శ్రోత్రేణ వర్త్మన చెవిదారి గుండా జహౌ విడిచిపెట్టాను. జన్ను మహర్షి చేత విడిచిపెట్టబడినది కనుక జాహ్నవి అయినది. ఓకే. సైషా భాగీరథి జన్హో సత్రక్షేత్రం సమావృణోత్ తాం సపీత్వా తతశాంతః జహౌ శ్రోత్రేణ వర్త్మనా తయా తటిన్యా జాహ్నవ్యా ప్రాపయ్య త్రిపదం పితృన్ భగీరథః పురీం ప్రాప పరిపూర్ణ మనోరథః. భగీరథ భగీరథుడు తయా ఆ జాహ్నవ్యా జన్ను మహర్షిచే విడిచిపెట్టబడిన తటిన్యా గంగానదితో పితృన్ పితరులను పితరులను త్రిపదం స్వర్గలోకమును గూర్చి ప్రాపయ్యా పొందించి. అది మొత్తానికి ఆయన కష్టాలన్నీ గట్టెక్కాయి. ఈ గంగను తీసుకుని పాతాళంలో ప్రవేశించాడు. అక్కడికి ఆ పితృదేవతలు 60,000 మంది శవాలు, ఓ గంగా తల్లి ఈ శవాలన్నింటినీ నువ్వు, శవాలు కాదు బూడిదలు, వీటన్నింటినీ కవర్ చేయవమ్మా తల్లి, అందుకోసమే నిన్ను ఎక్కడి నుంచో పట్టుకొచ్చాను అని ప్రార్థించాడు. అంటే ఇది ఎలా ఉందంటే ఆకాశంలో బయలుదేరింది గంగ, భూమి మీదకి వచ్చి పాతాళంలోకి వెళ్ళింది, అంటే సముద్రంలో కలిసిందని అర్థం అండి. వెరీ సింపుల్. దాని చుట్టూ వీళ్ళు ఎంత చక్కటి వృత్తాంతాన్ని నిర్మాణం చేశారో చూడండి, బాగుంది. సో పితృదేవతల వాళ్ళందరికీ ఎప్పుడైతే గంగానది తడిపేసిందో ఆ బూడిదలన్నీ గంగానదిలో కలిసిపోయాయి, దాంతో వాళ్ళు స్వర్గాన్ని చేరుకున్నారు 60,000 మంది.
ఓకే. భగీరథ భగీరథుడు పరిపూర్ణ మనోరథ పరిపూర్ణమైన కోరికలు గలవాడై పురీం నగరమును ప్రాపా పొందెను. ఒకప్పుడు మానవులకు వైదికులకు అసలు అగ్నిష్టోమం చేసి స్వర్గాన్ని పొందాలనే కోరిక ఉండేది. క్రమంగా ఫోకస్ దేవతల మించి పితరుల మీదకి మళ్ళీ పితృదేవతలకి గయాశ్రాద్ధం చేసి బ్రహ్మ కపాలంలో తర్పణాలు ఇచ్చి ఇంక చేయాల్సిందేం లేదు, ఇంటికి వచ్చి కూర్చుంటే ఏదో రెండు మెతుకులు తింటూ ఉంటే ఆ దేహత్యాగం అయినప్పుడు మనం స్వర్గానికి వెళ్ళిపోతాము అని అలా ఉండేరు. తరువాతి కాలంలో వచ్చిన మార్పు, ఎందుకంటే ఆ యజ్ఞాలన్నీ వెనకబడ్డాయి, యజ్ఞాలు పోయాయి. యజ్ఞాలు పోతే ఇంకేం మిగిలాయి? పితృశ్రాద్ధములే మిగిలాయి. అంచేతనే మీకు ఒక తరం వాళ్ళు, ఒక తరం ఈ పితృశ్రాద్ధముల స్థానంలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటివన్నీ వచ్చాయి. అయ్యప్ప ఇత్యాదులన్నీ వచ్చి ఇవల్యూషన్లో ది ఫిల్డ్ ఎ నైస్ గ్యాప్. బట్ ఒక తరం వాళ్ళు, వాళ్ళకి పితృశ్రాద్ధమే మిగిలిపోయింది. అంచేతనే పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు కంఠాభరణము అనే నాటిక రాశారు ఇదే టాపిక్ మీద. పితృశ్రాద్ధం, ఘటశ్రాద్ధం ఎప్పుడైనా విన్నారా? ఘటశ్రాద్ధ మూవీ కూడా ఉంది, ఘటశ్రాద్ధ అనే మూవీ. అంటే ఇప్పుడు ఆయన ఎంతసేపు ఘటము శ్రాద్ధము ఇంతే, మంత్రాలు ధర్మలు ఘటము శ్రాద్ధము ఎక్కడికి వెళ్ళా ఇప్పుడు ఆయన ఎటో వెళ్తూ ఉంటాడు. వైదికుడు దర్భలో అవి సంచిలో ఉంటాయి, వెళ్తూ ఉంటాడు. అక్కడ ఓ పాము చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ పాము చచ్చిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా వదిలేసి వెళ్ళొచ్చా అని ఆలోచన చేసుకుంటాడు. చేసుకుని ఎలా వదిలేస్తాము? అది ఉత్తమగతులు పొందాలి అన్నట్లయితే దాని దేహానికి నిప్పు పెట్టి ఘటశ్రాద్ధం చేయాలి. అందుకోసం ఏం చేస్తాడంటే ఒక కట్టెతోటి ఆ పాము యొక్క దేహాన్ని ఒక చోట పెట్టి దాని చుట్టూ పొడకలు పెట్టి నిప్పు పెట్టి పక్కనే నదీ తీరంలో చేస్తాడు ఈ పని. ఆ పావును పట్టుకెళ్ళి అక్కడ నదీ తీరంలో చేసి ఆ తర్వాత నదిలో స్నానం చేసి తర్పణాలు ఇచ్చి ఘటశ్రాద్ధం, ఘటం ఉంటుంది, ఘటశ్రాద్ధం చేసి వెళ్తాడు ఆయన. ఆఖరికి కూతురికి ఘటశ్రాద్ధం చేస్తాడు, ఏదో చేస్తాడు ఘటశ్రాద్ధం. వెరీ అమేజింగ్. అంటే మీరు కొంత సాహిత్యాన్ని చదవడము, విమర్శ చేయటం కూడా రెండు కూడా ఉండాలి. కంఠాభరణ నాటకం నేను చాలా గట్టిగా చదివాను, దాంట్లో ఇదే టాపిక్. ఒక తరం నేను అలా చూశాను, ఆ తరం వాళ్ళకి గంగావతార రాముడి మీద భక్తి తక్కువను, గంగావతరణ గాథ మీద భక్తి ఎక్కువ. ఎందుకంటే పితృదేవతారాధకులు, వాళ్ళకి తెలియదు ఆ సంగతి. దే డు నాట్ ఆర్టికులేటెడ్ ఐఎమ్ ఆర్టికులేటింగ్ ఇట్. సో ఆ విధంగా ఒక తరం అలా నడిచింది. ఇప్పుడు ఆ తరం వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు శ్రాద్ధం అంటే ఏదో మఠంలో వెళ్ళి డబ్బులు కట్టేసి చక్క వస్తారు. వీళ్ళు అసలు ప్యాంటు కూడా ఉప్పక్కల్లా, ప్యాంటు మధ్య కూడా కట్టుకోవడం లేదు. ఎక్కడో మఠంలో రిసీట్ పంపించేయడమే, ఫోన్ చేసి కట్టేయడమే. పేరేమిటండి? సుబ్బయ్య గారు. తాతగారి పేరేమిటి? మల్లన్న గారు. అవన్నీ రాసేసుకుంటాడు ఆయన, మూడు పేర్లు రాసుకుంటాడు. మీ పేరేమిటి? ఫలానా. గోత్రం ఏమిటి? రాసేసుకుంటాడు. 5,000 రూపాయలు కట్టండి, కట్టేస్తాడు. అయిపోయి వాళ్ళేమో ఓ గారి ఏదో పోస్ట్లో పంపిస్తారు వీడికి, వెళ్తే భోజనం పెడతారు. అలా తయారైంది. దాంతో ఏమైంది? ఆ ప్లేసు దట్ వాస్ టేకెన్ ఓవర్ బై అయ్యప్ప వెంకటేశ్వర స్వామి, దే టుక్ ఓవర్ దట్ ప్లేస్. వెరీ ఇంట్రెస్టింగ్. నాకు జస్ట్ ఎన్ అబ్జర్వేషన్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్. కాబట్టి భగీరథ వృత్తాంతంలో ఉన్న కొన్ని సోషల్ ఆస్పెక్ట్స్ కూడా మీకు ఫాలోబుల్గా చెప్పాను. నన్ను పాఠం చెప్పమంటే అలాగే ఉంటుంది. భగీరథుడు పరిపూర్ణ మనోరథుడు అయ్యాడు, ఇంకేవి ఆయన శ్రాద్ధాలన్నీ పూర్తి చేశాడు కాబట్టి ఆయన కోరికలన్నీ తీరిపోయాయి. ఇంక ఇప్పుడు ఆయన ఏ పని చేయనక్కల, ఇంకా స్వర్గానికి దేహత్యాగం చేసి స్వర్గానికి వెళ్ళిపోవడమే. అథ దాశరథి ఆకర్ణిత భాగీరథి కథ. అదే అథ తరువాత ఆకర్ణిత భాగీరథి కథ.
వినబడిన గంగానది యొక్క కథ గలవాడై. అంటే గంగానది అంటే మామూలు గంగ కాదు, భగీరథుని చే తీసుకురాబడిన గంగానది యొక్క కథ గలవాడై. అంటే పితృశ్రాద్ధం అనేది చాలా పవిత్రమైన కర్మ, అది దాన్ని కొంచెం ఓవర్ ఎంఫసైజ్ చేసిన తరం ఒకటి వెళ్ళిపోయింది, కానీ దానికి ఉండే ఎంఫసిస్ దానికి ఉండాలి. వీలైనంతలో పితృశ్రాద్ధాన్ని చేయటం మంచిది. అయితే పూర్వం వాళ్ళలాగా మంత్రం చెప్పి బ్రాహ్మణుడు ఇద్దరు భోక్తలు అని పెట్టుకుంటే ఒకప్పుడు వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది, వర్కౌట్ కాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది, మనస్సుకి శంక కలుగుతుంది, ఇలాంటి ఇబ్బందులు ఏవో వస్తాయి. అందుకోసం పితృశ్రాద్ధానికి తండ్రికి తల్లికి మనం ఏం చేయాలంటే అన్నదానం ఇట్లా చూసుకోవాలి. ఆ సమయంలో మిగతా దానాలు మనిషి మిగతా సందర్భాలు కట్టి పెట్టుకుని ఆ సమయంలో ఎక్కడో చోటకి వెళ్ళి ఓ మఠానికో, లేకపోతే మా ఏం ఫర్ సేవా హాస్టల్ లాంటి చోటకో, లేకపోతే ఏదైనా ఆశ్రమం భండారా నడిపించడానికో, ఏమంటే ఒకరోజు భండారాకి ఎంత అవుతుంది భోజనానికి, మీ దగ్గర పెట్టే భోజనానికి ఒక రోజుకి ఎంత అవుతుంది అంటే వాళ్ళు ఏదో చెప్తారు, ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి ఆ రోజు మీరు భోజనం పెట్టండి. ఏదో రోజు ఇటు అటు అయినా పర్వాలేదు, మొత్తం మీద ఆ ఏరియాలో తండ్రి గారి పేరు మీద తల్లి గారి పేరు మీద ఓ రోజు భోజన వ్యవస్థ చేసినట్లయితే అది పితృదేవతలకు మనం చేయదగ్గ తప్పనిసరిగా చేయదగిన కార్యం, అది సరిపడుతుంది. అంతవరకు చేస్తే వాడు పుణ్యాత్ముడి కింద లెక్క ఈ రోజుల్లో. అది సరే. శ్రీరాముడి కథ విన్నాడు, విని ఆ తర్వాత ఏం చేశాడు, తాం సరితం విలంఘ్య ఆ నదిని దాటి, మొత్తానికి ఆ నదిని దాటాడు, పడవెక్కి దాటాడు వీళ్ళందరూ కలిసి. విశాలాం పురీం విలోక్య, విశాలానగరమును చూచి, నది దాటి వెళ్తుంటే ఆయనకి దూరం నుంచే ఒక నగరము కనపడింది, దాని పేరు విశాల అని నేను అనుకుంటున్నా, లేకపోతే చాలా విశాలంగా ఉన్న నగరం కనపడిందన్న అనొచ్చు, వాటెవర్. చూసి ఇయం కస్య, ఈ నగరము ఎవరిది ఇది అని గాధినందనమపృచ్చత్, విశ్వామిత్ర మహర్షిని అడిగను. గాధి యొక్క కొడుకు విశ్వామిత్రుడు, ఆయన అడిగాడు, అయ్యా ఈ నగరము ఎవరిది అని అడిగాడు. సోపి ఏవమవోచత్, ఆయన కూడా ఈ విధముగా చెప్పాను, ఆయన ఈ విధంగా చెప్పాడు. మళ్ళీ ఇంకో కథ ప్రారంభమైపోతుంది. పురా ఖలు సురాసురాణాం సుధా నిమిత్తం మిథో విరోధే ప్రవృత్తే. పురా ఖలు, ఖలు అంటే అనగనగనగా ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు అమృతము నిమిత్తముగా పరస్పరము విరోధము ప్రవర్తిల్లగా. ఏమన్నా పదాలు చూసుకుంటున్నారా, కరెక్ట్గా సరిపడ్డాయా? మాయాం విశ్వమోహినీం విశ్వరూప ప్రదర్శ్య, విశ్వరూప విశ్వరూపుడైన మహావిష్ణువు విశ్వమోహినీం జగత్తును మోహపెట్టే మాయాం మాయను ప్రదర్శ్య ప్రదర్శించి. అది అంటే వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు, ఆ అమృతం కోసం దెబ్బలాడేసుకుంటున్నారు. దెబ్బలాడుకుంటుంటే అంటే ఇది ఎలాగంటే మన హృదయంలో జరిగే దెబ్బలాట ఇది. ఒక మన హృదయంలో రాక్షసులు ఉంటారు, అంటే ఆ సంకల్పాలు, అవి ఏమని చెప్తాయి, మీరు డబ్బు సంపాదిస్తే అమృతం లభిస్తుంది, భోగాలన్నీ అనుభవిస్తే అమృతం లభిస్తుంది, అమెరికాలో అమృతం ఉంటుంది, డాలర్లు ఉంటే అమృతం మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తుంది. వీళ్ళకి రాక్షసులని పేరు. అమృతం ఆత్మస్వరూపంలో ఉంటుంది, బయట ఉండేది కాదు, ఈ సద్గుణములే అమృతము, ఇది దేవతలు. వీళ్ళిద్దరికీ మధ్య దెబ్బలాట ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు ఆ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ దెబ్బలాటను సెటిల్ చేస్తాడు. మొత్తానికి ఆయన మోహ విశ్వాన్ని జగత్తును మోహపెట్టే మాయను ప్రదర్శించాడు, చేసి
దైతేజ నిధనం శతధార పాణినా కారయామాస శతధార పాణినా వజ్రపాణియగు ఇంద్రునిచే దైతేజ నిధనం రాక్షసుల సంహారమును కారయామాస చేయించను. అది రాక్షసుల సంహారాన్ని వజ్రపాణియగు ఇంద్రుని చేత చేయించాడు ఆయన. ఆయన ఏం చేయడు, ఆయన ఇంద్రుడికి బలాన్ని ఇస్తే ఆ బలంతో ఇంద్రుడు చేస్తాడు. అది ఇంద్రుడు అంటేనే బలం. ఇంద్రో మే బలేశ్రితః తేషాంజననీ దితిరపి అతివేలమన్యుః శతమన్యుశాసనం కమపి పుత్రం లబ్ధు కామా పత్యుర్మారీచస్య వచనాత్ కుశప్లవే సుచిరం తపః చచార. తేషాం ఆ రాక్షసుల యొక్క జననీ తల్లియగు దితిరపి దితి కూడా అతివేలమన్యుః పట్టశక్యము కాని కోపము గలది అయి. ఆవిడ కోపం వచ్చింది ఎందుకంటే ఈ విశ్వరూపం ఈ విష్ణు వచ్చి మాయ చేసి మా సుధని అమృతం అంతా కూడా దేవతలకు ఇచ్చేసి రాక్షసులకి మొండి చేయి చూపించారు అని ఆవిడ కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ ఇంద్రుడి మీద పగ తీర్చుకోవాలని అనుకుంది. ఈ కథని కనుక మీరు లిటరల్గా తీసుకున్నారనుకోండి, తీసుకుంటే ఏమవుతుంది, విష్ణువు మోసగాడు అని తేలు కదా. ఇప్పుడు పని చేసేప్పుడు ఇద్దరు చేసి అమృతం పంచేప్పుడు ఒకళ్ళకే పంచితే రెండో వాళ్ళకి పూర్తిగా మోసం చేసేస్తే అది ఎలా ఉంది, అది మోసంగా లేదు. అది అలా చూడకూడదు ఆ కథని. ఆ కథని ఎలా చూడాలంటే మన హృదయంలో ఉండే సత్సంకల్పములు చెడు సంకల్పములకి మధ్య యుద్ధం. ఈ యుద్ధంలో ఎవళ్ళు నెగ్గుతారు, దేవతలే నెగ్గుతారు. మంచి సంకల్పాలే నెగ్గుతాయి, నెగ్గాలి కూడా. చెడు సంకల్పాలు నెగ్గకూడదు. అమృతం ఎవరికి దొరకాలి, మంచి సంకల్పాలకే దొరకాలి. ఆ చెడు సంకల్పాలకి దొరకకూడదు. చెడు సంకల్పాలు అంటే ఏమిటి, అర్థము కామము. సంపదల వల్ల అమృతం వస్తుంది, భోగాల వల్ల అమృతం వస్తుంది, అది చెడు సంకల్పాలు. వాటికి అమృతం దొరికితే ఏమైనట్టు, అక్కడికి బేసిక్ ప్రిన్సిపులే డిఫీట్ అయిపోయినట్టు. కాబట్టి అసురులకి ఎప్పుడూ అమృతం రాదు, అంతే వాళ్ళ బతుకు, అంతే అది. అది కూడా ఎలాగా, వీడు కష్టపడి డబ్బు సంపాదిస్తాడు, మూటలు మూటలు కడతారు, ఆ కట్టిన మూటలను ఎవడో పట్టుకుపోతాడు, వీడికి ఏమీ రాదు. ఈ స్టోరీ అలాగే అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఎప్పుడూ అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. అలాగే భోగాల వెంబడి పరుగులు తీసిన ప్రతివాడు అమృతం పొందడం మాట అలాంటి పెట్టి అపోలో హాస్పిటల్లో పడతాడు వీళ్ళు. అక్కడ వాళ్ళు వీడిని నంజుకు తినేస్తారు. కాబట్టి అమృతం ఎవరికి దొరుకుతుంది, డిసిప్లిన్డ్గా ఉండి యోగ ధ్యానము ఆత్మవిచారము చేసుకునే వాడికే దొరుకుతుంది. ఎప్పుడూ అంతే, అది అలా అదే లా, దాన్ని మార్పు ఉండదు. దీంట్లో మోసం లేదు, ఏం లేదు, ఊరికే కథల్లా ఉంటుంది. దట్ ఈస్ హౌ యువర్ టు అండర్స్టాండ్. సరే, మొత్తానికి కథలో వద్దాం. ఈ దితికి పట్టశక్యంగా అంత కోపం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఏం కావాలి, శతమన్యుశాసనం, ఇంద్రుని శిక్షించే కమపి ఒకనొక పుత్రం పుత్రుని లబ్ధుకామ పొందే కోరిక గలది. ఇప్పుడు ఆవిడికి కొడుకు పుట్టాలి, వాడు ఇంద్రుణ్ణి శిక్షించేవాడు అవ్వాలి. ఇంద్రశత్రువు ఇంద్రుణ్ణి సంహరించేవాడు అవ్వాలి. పత్యుః భర్తయగు మారీచస్య మారీచ ప్రజాపతి యొక్క వచనాత్ మాట వలన కుశప్లవే కుశప్లవమునందు సుచిరం చాలకాలము తపః తపస్సును చిచారా చేసను. అప్పుడు భర్త దగ్గరికి వెళ్ళింది, ఏమండి నాకు ఏదైనా మీరు అనుగ్రహించండి, నాకు కొడుకు కావాలి,
వాడు ఇంద్రుణ్ణి సంహరించేవాడు కావాలి, అలాగంటే సంతానం నాకు కావాలి అంటే ఆయన అన్నాడు, చూడు నువ్వు తపస్సు చేయాల్సి ఉంటుంది అంటే అని సలహా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సలహా ప్రకారం కుశప్లవము అనే స్థానానికి వెళ్ళి అక్కడ చాలా కాలం ఆవిడ తపస్సు చేసింది. తాం కైతవేన శుశ్రూషమాణ శతధార పాణి పాదకలిత కచకలాపాం ఆపన్న నిద్రాం అపవిత్రేతి నిర్వర్ణ్య అవగాహిత తదీయ జఠరః సప్తధా గర్భం నిర్భిద్య నిర్జగామ. ఈ సమాచారం ఇంద్రుడికి తెలిసింది. తనని చంపేయడానికి ప్లాన్ వేస్తున్నామంటే ఆయన మరి దానికి ఏదైనా పెట్టుకోడు, ఆయనకు ఆపోజిట్ చూసుకోడు. మేము నరేంద్ర మోడీ గారిని దింపేయడానికి ప్లాన్ వేస్తున్నాం, ఆయన సహకారం అందివ్వాలంటే ఆయన ఎందుకు సహకారం అందిస్తాడు? వీళ్ళకి ఆమాత్రం జ్ఞానం ఉండద్దు. మేము అందరం జతకట్టేసామో ఆయన్ని దింపేస్తాము, కాబట్టి ఆయన కూడా మాకు కొంత సపోర్ట్ ఇవ్వాలి అంటే హౌ విల్ హీ డూ దాట్? హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ప్లాన్. ఎనీవే, సో శతధార పాణి వజ్రపాణి యొక్క ఇంద్రుడు తాం ఆదితిని కైతవేన మోసముతో శుశ్రూషమాణ సేవ చేస్తున్నవాడు. అది ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ స్వర్గాన్ని వడకోప చెప్పాడు, మీరు కొంచెం సేపు జాగ్రత్తగా చూసుకుంటారు నాయనలారా, నేను అసలు మోసం వచ్చే ప్రమాదం అవుతుంది అది. ఒక బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు, వేసుకుని ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఈవిడ ఆశ్రమంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అమ్మ బాగున్నారా, మీరు తపస్సు చేస్తున్నారు కదా, మీకు నేను సేవ చేస్తూ ఉంటాను, పుష్పాలు తెచ్చిపెట్టడం, దర్భాలు తెచ్చిపెట్టడం, నదీ జలాలను తెచ్చిపెట్టడం, ఇటువంటి సేవలు, వంట అది వండి ఆవిడకి ఆహారం పళ్ళు ఫలాలు సమర్పించడం, ఇలా సేవ చేస్తున్నాడు. ఆవిడకి ఏం కొడుకులాంటి వాడు, యంగ్ మ్యాన్ను సేవ చేస్తున్నాడు, తప్పే ఉంది, అలాగే నడుస్తుంది. పాదకలిత కచకలాపం, పాదములయందు ఉంచబడిన శిరోజములు కలిగినట్టు ఆపన్న నిద్రాం పొందబడిన నిద్ర గల దితిని, ఆయన చూశాడు ఆవిడని చూశాడు, నిర్వర్ణ్య చూచి అలా శుశ్రూష చేస్తున్నాడు. అంటే ఆవిడలో ఏదైనా ఒక దోషం కనపడితే అటాక్ చేయాలని శుశ్రూష చేస్తున్నాడు. ఆషాఢభూతేనో ఏదో అంటారే, అలా ఆవిడ పవిత్రంగా ఉన్నంతసేపు ఈయనేం చేయలేడు. ఈ కథ చూసినప్పుడు ఎలా ఉందో, ఆవిడ అపవిత్రం అయిందంటే కొట్టేస్తాడు అంతే. ఓ రోజు అపవిత్రమైనది ఆవిడ, ఎలాగా ఆవిడ పడుక్కుని నిద్రపోతోంది, పొగలు పడుకోదగని సమయంలో తపస్సు అంటే మరి పడుకోకూడని సమయంలో, తపస్సు అంటే రాత్రి పడుకోవాలి కానీ పొద్దున్న 10 పడుకుంటే ఇలాగా. తర్వాత స్నానం చేసినప్పుడు స్త్రీలు ఏం చేస్తారంటే ఆ జుట్టుని పూర్తిగా విడదీసి పెట్టుకుంటారు ఆ డ్రై అవ్వటం కోసం, అలా విడదీసి పెట్టుకుంది ఆవిడ. ఇలా ముడుచుకుని పడుక్కోవడంలో ఈ జుట్టు కొనలు వెళ్ళి ఆవిడ కాళ్ళకి తగులుతున్నాయి. అంచేత ఇప్పటికి కూడా స్త్రీలు స్నానం చేసినప్పుడు ఆ జుట్టు చిగురున్న ఒక చిన్న ముడి ఒకటి వేస్తారు, అలా పూర్తిగా అలా ఓపెన్గా విదిలేయరు, ముడి వేస్తారు. పూర్తిగా ఓపెన్గా విదిలేయకూడదు అని పూర్వం వాళ్ళ యొక్క ఒక నియమం కూడా గలదు. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఆ నియమాన్ని పాటించట్లేదు. ఇప్పుడు ఫ్యాషన్ ఏమిటంటే పూర్తిగా విదిలేయడమే ఫ్యాషన్. అది యుఎస్లో అలా ఉంటుంది, ఇక్కడ అలా ఉండకపోవచ్చు, ఇక్కడ అలాగే ఉంది. సరే అయితే ఇక్కడ అదే లేయబో, ఏది వద్దన్నారో అదే లేయో. సో మొత్తానికి ఆవిడ అలా వేసేసుకుంది ఆ జుట్టు. అది శిరోజములు, పొడవాటి శిరోజములు ముడిచి ముడుచుకుని పరున్న సందర్భంలో ఆవిడ మోకాళ్ళ మీదో లేకపోతే అరికాళ్ళ మీదో పడుతున్నాయి జుట్టువి. అదొక అపవిత్రత. పొగలు నిద్రపోవడం ఇంకొక అపవిత్రత. ఈయన చూశాడు, అపవిత్ర ఇతి నిర్వర్ణ్య,
అపవిత్రురాలు అని గమనించి. అంటే కట్టుబొట్టు జుట్టు యొక్క ప్రాముఖ్యం, కట్టు ఎలా ఉండాలి, జుట్టు ఎలా ఉండాలి, బొట్టు ఎలా ఉండాలి, మగవాడు కానీ ఆడుది కానీ ఒక కఠినమైన నియమంగా అదే తపస్సు. మరి అలాగే ఉంటాయి కదా నియమాలు ఇవన్నీ. మంచిది. సో ఆయన గమనించాడు. గమనించి ఏం చేశాడు? అవగాహిత తదీయ జఠర ప్రవేశించబడిన ఆమె పొట్ట ఉదరము గలవాడై ఆమె ఉదరంలో ప్రవేశించేశాడు. ఇంకా వీడిని ఎవడో ఆపలేడు. ఎందుకంటే ఆవిడ అపవిత్రురాలుగా ఉన్నది, ఆ తపస్సు అనేటువంటి కవచం లేదు ఆవిడికి. అంతే ప్రవేశించాడు. ప్రవేశించి గర్భమును సప్తధా ఏడు ముక్కలుగా నిర్భిద్యా పగులగొట్టి నిర్జగామ బయటకు వచ్చాను. ఆవిడ గర్భాన్ని పగలగొట్టేశాడు. ఎందుకంటే ఆమె గర్భం ప్రసవించి వాడు కొడుకై పుట్టితే వీడి మీద సంహారానికి వచ్చేస్తాడు వాడు, ఆ తపస్సు యొక్క ప్రభావం చేత. ఇంకా అటువంటి ఛాన్స్ లేకుండా ఏడు ముక్కలుగా కొట్టేశాడు. దితిరపి విదిత తనయ వృత్తాంత తాన్యపి సప్తఖండాని ఆఖండలేన సప్తమరుతకారయత్వా. దితి కూడా తెలియబడిన సంతానము యొక్క వృత్తాంతము గలది అయి ఆవిడికేదో కడుపులో నొప్పిగా అనిపించి కళ్ళు తెరిచింది. తెరిచేపటికీ వీడు బయట ఉన్నాడు, ఇంద్రుడు నిలబడి ఉన్నాడు భక్తిగా. ఏమిటో కడుపులో నొప్పిగా ఉంది, ఏదో తేడాగా ఉంది అంటే వీడు కాళ్ళ మీద పడిపోయాడు. అమ్మా నేను ఇంద్రుడిని అన్నాడు. ఇంద్రుడువా, నిన్ను సంహరించడం కోసమే నేను తపస్సు చేస్తున్నాను. అంటే అమ్మా ఆ సంగతి నాకు తెలుసు, నేను అందుగురించే నీ సేవ చేస్తూ నీ దగ్గర ఉంటున్నా గత కొన్ని మాసాల నుండి. ఏమిటి నా కడుపులో ఏదో తేడా ఉన్నట్టుందే. అమ్మా నీవు అపవిత్రంగా ఉన్న సందర్భంలో నీ ఉదరంలో ప్రవేశించి నేను గర్భాన్ని ఏడు ముక్కలు చేసేసాను అని చెప్పాడు. నన్ను క్షమించు, మరి నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే నన్ను కాపాడుకునే ప్రయత్నం నేను చేశాను అని అంటాడు. అంటే సరేలే, తప్పు లేదులే, అసలు ఈ ద్వేషభావంతో ముందుకు వెళ్ళడం నా తప్పే తప్ప నిన్ను కాపాడుకునే ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. కానీ ఆ ఏడు ముక్కలు ఇంకా బతికే ఉన్నాయి, పోలేదు. ఆ ఏడుగురికి నువ్వు స్వర్గంలో ఏదైనా స్థానాన్ని కల్పిస్తావా, లేకపోతే వాళ్ళని నువ్వే పగలగొట్టావు కదా. అంటే నేను వాళ్ళకి తప్పకుండా స్వర్గంలో స్థానాన్ని కల్పిస్తాను అని మాట ఇస్తాడు. తాని సప్తఖండాని అపి ఆ ఏడు ఖండములను కూడా ఆఖండలేన ఇంద్రునిచే సప్తమరుత ఏడు మరుద్దేవతలుగా కారయత్వా చేయించి. మరుత్తులు అంటే వాయువులు, వాయుదేవత యొక్క ఏడు రూపములు, ఏడు రూపములుగా చేయించి. ఆ ఏడు పేర్లు చూస్తే ఎలా ఉంటుందో తెలుసిన, ఎదురు గాలి, అడ్డంగా వచ్చే గాలి, తూర్పు గాలి, మలయమారుతము, పైరు గాలి, ఎలా ఉంటాయి పేర్లు. దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, ఆ ఏడులో ఇవో రెండు. సింబాలిజం తెలిసిపోతుంది కదండి. ఏడు మరుత్తులుగా వాళ్ళు దేవతలు, వాయుదేవతలు, వాయుదేవతల యొక్క రూపాలు. ఆ విధంగా చేయించి త్రివిష్టపం ప్రవిష్ట స్వర్గమును ప్రవేశించను. ఈ ఏడుగురే కాదమ్మా, నువ్వు కూడా నా స్వర్గానికని ఆవిడ్ని కూడా స్వర్గానికి తీసుకువెళ్ళాడు. ఆవిడ కూడా స్వర్గాన్ని పొందినది. కాబట్టి కథ సుఖాంతం. అది ప్రతి దుఃఖంలోనూ సుఖం ఉంటుందేమో అనిపిస్తుంది, ప్రతి ఆపదలోనూ ఒక సంపద కూడా ఉండే ఉంటుంది, దాగి ఉంటుంది. ఒక కవి అన్నాడు, తలుపు మూసుకుపోయినప్పుడు, ఓ తలుపు మూసుకుపోయిందనుకోండి, ఇంకో తలుపు తెరుచుకుంటుందిరా, నువ్వు తల తిప్పి ఇంకో తలుపు తెరుచుకుంటుందేమో గమనించమన్నాడు. మనం ఏం చేస్తాం, ఆ మూసుకుపోయిన తలుపు దగ్గర కూలబడి దుఃఖిస్తూ కూర్చుంటాం. ఇంకో తలుపు తెరుచుకుని ఉంటుంది అక్కడ, అది మనకి కనపడను కూడా కనపడదు. కాబట్టి ప్రతి దాంట్లోనూ ఏదో లాభం, ఏదో పరమేశ్వరుడు ఏదో పెట్టి ఉంటాడు. మనం ఆ దృష్టితో చూసినట్లయితే ఈ సంసారంలో దుఃఖాలనేవి ఉండవు, పూర్తిగా మాయమైపోతాయనే అంత పెద్ద మాట నేను అన్నాను. కానీ దుఃఖముల యొక్క బరువు తగ్గుతుంది,
ఏమో ఇందులో ఏదో ఉంది లాభం, ఏదో లాభం పెట్టాడు భగవంతుడు, ఏదో పెట్టాడు, దాంట్లో కూడా ఏదో ఉంటుంది, మనం వెతుక్కుంటే ఉంటుంది. విరహమా? అది అవునో. ఇది ఎక్కడి నుంచో తెలుసిన దశమస్కంధంలో గోపికలు శ్రీకృష్ణుని అడుగుతారు, ఏమయ్యా నువ్వు ఒకే దెబ్బను వెళ్ళిపోయావు, ఇంకా మళ్ళీ ఇన్నేళ్ళైనా కనపడలేదు, నువ్వు అలా చేయొచ్చా, అన్యాయం కాదా అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా. నేను ఎదుర్కొంటా కూర్చుంటే నాకు సేవ చేస్తూ మీరందరూ అలసిపోవడం తప్ప ఇంక వేరే ఏముండదు, నేను ఎక్కడికో దూరంగా పోతే మీరు నన్ను నిరంతరం స్మరించుకుంటే ఎంతో మధురంగా ఉంటుంది అని చెప్తాడు. ఇది అక్కడి నుంచే వచ్చింది, భాగవతంలో దశమస్కంధంలో ఉంది, ఇది ఇక్కడి నుంచే అక్కడికి వచ్చింది. అది అవును, పూర్వం పాటలు అండి, అబ్బా ఎంత సాహిత్యం అండి, దాంట్లో కవిత్వం ఉండేది, వేదాంతం ఉండేది, అబ్బా తల తిరిగిపోయే వేదాంతం ఉండేది, ఎంత మంచి. తర్వాత ఈవెన్ శృంగారం కూడా ఎంత మధురంగా ఉండేదంటే, శృంగారం కూడా మెచ్చుకోదగ్గ శృంగారం అన్నట్టుగా ఉండేది. నేను మొన్న ఒక పాట విన్నాను, విని తర్వాత వాకపు చేశాను, ఈ పాట చాలా బాగుందండి అంటే సాహిత్యం, దాని ట్యూను అవి నాకెక్కడ సాహిత్యం. రంగులు ఈనే నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినంబు రానున్నదిలే. చూడండి చూడండి, మీకు రంగులు ఈనే నీ, అసలు ఆ పదం ఎంత తెలుగు సాహిత్యంలో రంగులు ఈనుట అనే పదప్రయోగం ఉన్నది చూసారా, అది తెలుగు సాహిత్యం, ఆ ప్రాచీనమైన తెలుగు భాష యొక్క సౌందర్యం తెలుసున్న వాళ్ళకే ఆ పదం యొక్క అందం తెలుస్తుంది. బంగారపు తాళిగట్టి, ఆ రంగులు అనగానే బంగారపు తాళిగట్టి పొంగిపోవు, ఆ కవి యొక్క వాక్కు దానికి అడ్డు లేదు, అది గంగా ప్రవాహంలో అలా పోతూ ఉంటుంది. నేను వాకపు చేశాను, ఎవరు రా కవని, ఎవడో దాశరథేనో ఎవరో చెప్పారు, ఎంత గొప్ప, లేకపోతే నారాయణ రెడ్డి గారు ఎవరో ఆచార్య ఆత్రేయ వాళ్ళు కవులు అంటే. నేను చెప్పిన కవిత్వం ఇది ఎప్పటినీ 1950 60 ఇది ఇది మొత్తానికి అందరూ సముద్ర స్వర్గాన్ని పొందినారు దితితో సహా. అలంబుసాయామిక్ష్వాకో జాతః కశ్చిన్ మహీపతి విశాలేతి స్వనామ్నాత్ర విశాలాం విదధే పురీం. ఓకే, మొత్తానికి ఏదో ఈ కథ ఎక్కడో కనెక్షన్ వస్తుంది, కొంచెం ఓపిక పట్టాలి. ఇక్ష్వాకో, ఇక్ష్వాకు మహారాజు వలన అలంబుసాయాం, అలంబుసయందు కశ్చిత్ ఒకానొక మహీపతి మహారాజు జాతః పుట్టినవాడు. అది ఇక్ష్వాకు మహారాజు ఒక ఆయన ఉండేవారు, ఆయనకి అలంబుస అనే భార్య గలదు, వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకు పేరు విశాలుడు, విశాల ఆయన పేరు, ఆ మాట వస్తోంది. స్వనామ్న తన పేరుతో, అత్ర ఇక్కడ విశాల ఇతి, విశాల అని ప్రసిద్ధి చెందిన, విశాలాం విశాలమైన పురీం నగరమును విదధే నిర్మించను. ఆ మహారాజు పేరు విశాలుడు. ఆయన ఏం చేశాడంటే ఆ స్థానంలో, ఇప్పుడు రాముడు అడిగిన చోట ఆ నగరం కదా, నది దాటిన వెంటనే నగరం ఉందని అనుకున్నాము, ఆ స్థానంలో ఆయన ఉండేవాడు. ఇక్ష్వాకునకు అలంబుసయందు పుట్టిన విశాలుడు, ఆయన ఏం చేశాడంటే ఒక సిటీని ఒక దాన్ని నిర్మాణం చేశాడు, విశాలమయంగా కట్టాడు, దానికి తన పేరే ప్రసిద్ధికి వచ్చింది విశాల. తదను తద్వాస్తవ్యేన సుమతి నామ్నా
నృపతినా కృతాతిథ్యః. అది సో మొత్తానికి తదను తరువాత తద్వాస్తవ్యేన ఆ విశాలానగరమునందు నివసించే సుమతి నామ్నా సుమతి అనే పేరు గల నృపతినా మహారాజుచే కృతాతిథ్యః చేయబడిన ఆతిథ్యము గలవాడు ఎవరు? భగవాన్ విశ్వామిత్రః పూజనీయుడగు విశ్వామిత్రుడు. సరాజపుత్రః ఇద్దరు రాజపుత్రులతో కూడి ఉన్నవాడు. ఆ విశాలానగరం అంటే బహుశా ఆ స్టోరీకిను విశాలానగరానికి ఏదో సంబంధం ఉంటుంది. అంటే అక్కడే ఆవిడ తపస్సు చేసిందనో ఏదో మొత్తానికి సంబంధం. సో ఆ భవిష్యత్ మనకి ముందు ముందు తెలుస్తుంది. అది ఇగో ఈ నగరం అయ్యా ఇది ఇక్ష్వాకు మహారాజు కొడుకు కట్టాడు దీన్ని అని వీళ్ళు కథ చెప్పుకుని వెళ్ళారు, నగరంలో ప్రవేశించారు. అయితే ఈ వార్త మహారాజు గారికి తెలిసిపోయింది. సాక్షాత్తు విశ్వామిత్ర మహర్షి వచ్చేస్తున్నారు అని ఆయన వెంటనే అర్ఘ్యం పాద్యం మొదలైనవి పట్టుకుని విశ్వామిత్ర మహర్షిని ఎదురేగి స్వాగతం ఇచ్చాడు. మహర్షికి ఆతిథ్యం వచ్చిందంటే మహర్షి వెంట ఇద్దరు రాజకుమారులు వీళ్ళకు కూడా ఆతిథ్యాన్ని ఇచ్చినాడు. తత్ర నిశీథిని నేత్వా అక్కడనే రాత్రిని గడిపి సరే ఇంక మహారాజు గారు ఆతిథ్యం స్వీకరించి రెండు మెతుకులు అవి తిని అలసిపోయారు పాపం. ఆ రాత్రి అక్కడే విశ్రమించారు ముగ్గురు కూడా. మిథిలాం ప్రతి ప్రస్థితః మిథిలానగరానికి బయలుదేరాడు. ఇంకా లాస్ట్ లెగ్గలోకి వచ్చేశారు. ఇంకా మిథిలానగరం దగ్గర పడుతోంది. అయితే ప్రతపసముత్తమస్య గౌతమస్య ఆశ్రమం ప్రదర్శ్య. ప్రతపసాం గొప్ప తపస్సు గల వారిలో ఉత్తమస్య ఉత్తముడైన గౌతమస్య గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం ఆశ్రమమును ప్రదర్శ్య చూపించి. అంటే మీకు సరళంగా లేదు నేను చెప్తుంటే? సంస్కృతం ఎంత సింపుల్గా ఉందో చూడండి. చెప్పి ఇట్లా చెప్పుకుని విని జాగ్రత్తగా చదువుకుంటే అంత కష్టమేం కాదు. కొంచెం శబ్దాలు అవి కంఠస్థం చేయాలి. ఏదో కొంత కంఠస్థ కార్యక్రమం ఉంటుంది. అది మానేసినంతకాలం ఇది ఇలాగే సాగుతూ ఉంటుంది. చెప్తే బాగుంటుంది, లేకపోతే ఏమీ లేదన్నట్టుగా ఉంటుంది. మంచిది. సో ఈ గౌతమ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చూపించాడు దారిలో. ఇదేనో గౌతమ మహర్షి ఆశ్రమం అని. గౌతముడు అంటే సామాన్యుడు కాదు, తపశ్శాలులలో ఉత్తమోత్తమైన తపస్సు చేసిన మహాత్ముడు ఆయన. ఆయన ఆశ్రమాన్ని చూపించాడు. చూపించి తద్దారానుషక్తాం కథాం ఇత్తమకథయత్. ఆయన యొక్క భార్యకు చెందిన గాథను ఈ విధముగా చెప్పాను. మళ్ళీ మరి ఈ ఆశ్రమం అది పాడుపడిపోయి ఉంటుంది, ఎవరో ఉండరు. అదేమిటి ఆశ్రమం ఇలా పాడుపడిపోయి ఉందేమిటి అని అడుగుతాడు రాముడు. అంటే గౌతముడు ఉండట్లేదయ్యా ఇక్కడ, మరి అంత గొప్ప తపశ్చర్యలు ఎందుకు ఉండట్లేదు? మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఆయన భార్య ఉంది తప్ప ఆయన లేడు, అలా ఎందుకయింది అని ఇంకా ప్రశ్న మీద ప్రశ్న వస్తే ఆ కథ అంతా చెప్తున్నాడు ఆయన. అహల్యా వృత్తాంతం. బాలకాండ నిజంగా ఎన్ని కథలు ఉంటాయో, ఎంత ఇమాజినేటివ్గా ఎంత రొమాంటిక్గా ఉంటాయంటే చాలా బాగుంటాయి. అత్రాగమద్ గౌతమ ధర్మదారాన్. ఇంకా రేపే ఇది. ఓకే. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.